బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి విముఖత చూపుతున్నారు. వారి వద్దకు వారి ప్రభువు తరఫు నుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు, ఆషామాషీగా తీసుకుంటారు. అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి. ఇతను మీలాంటి మానవ మాతృడే కదా, మరలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఇతని మాయాజాలంలో ఎందుకు పడిపోతున్నారు అంటూ ఈ దుర్మార్గులు రహస్య మంతనాలు సాగించారు. నా ప్రభువు భూమ్యాకాశాలలోని ప్రతి మాటను ఎరిగినవాడు, ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు అని ప్రవక్త అన్నాడు. అంతేకాదు, ఈ ఖురాన్ పీడకలల పుట్ట, పైగా ఇతను స్వయంగా దీన్ని కల్పించాడు. అది కాదు, అసలితను ఒక కవి. అదే కాకపోతే వెనుకటి ప్రవక్తలు ఇచ్చిపంపబడినట్లుగా ఇతగాడు కూడా మా వద్దకు ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు అని వారంటున్నారు. వీరికి మునుపు మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు, ఇప్పుడు వీళ్ళు మాత్రం విశ్వసిస్తారా? ఓ ముహమ్మద్, నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే. వారి వద్దకు మేము మా సందేశాన్ని వహీని పంపేవాళ్ళం. ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను గ్రంథవహులను అడిగి తెలుసుకోండి. మేము వారి శరీరాన్ని వారు అన్నం తినకుండా ఉండగలిగేలా నిర్మించలేదు. వారు ఎల్లకాలం ఉండేవారు కూడా కాదు. ఆ తరువాత మేము వారికి చేసిన వాగ్దానాలన్నింటినీ సత్యమైనవిగా నిరూపించాము. వారిని, ఇంకా మేము కోరిన వాళ్లను కాపాడాము. హద్దుమీరిపోయిన వారిని మాత్రం అంతమొందించాము. నిశ్చయంగా మేము మీ వద్దకు ఖురాన్ గ్రంథాన్ని పంపాము, అందులో మీ కొరకు హితబోధ ఉంది. అయినా మీరు గ్రహించరా? దురాగతాలకు ఒడిగట్టే ఎన్నో జనవాసాలను మేము చెరిగేశాము. వారి తరువాత వారి స్థానంలో మేము మరో జాతిని ప్రభవింపజేశాము. వారు మా శిక్షను పసిగట్టగానే పలాయనం చిత్తగించారు. పారిపోకండి, మీకు సుఖ సౌఖ్యాలు ఇవ్వబడిన చోటికే మీ విశ్రాంతి నిలయాల వైపే మరలిపోండి, బహుశా మీరు దానిని గురించి ప్రశ్నించబడతారేమో అని వారితో అనబడింది. దానికి వారు, మా పాడుగాను, నిశ్చయంగా మేమే దుర్మార్గులం అని అనసాగారు. చివరకు మేము వారిని కోతకోసిన చేనులా, చల్లారిపోయిన అగ్నిలా చేసి వేసేంతవరకు వారు ఆ విధంగా మొత్తుకుంటూనే ఉండిపోయారు. మేము ఆకాశాన్ని భూమిని వాటి మధ్యనున్న సమస్తాన్ని ఏదో ఆటగా సృష్టించలేదు. ఏదో కాలక్షేపం చేసుకోవాలన్న ఉద్దేశమే మాకుంటే నిజంగానే మా వద్దనున్న దానితోనే చేసుకుని ఉండేవారము. అది కాదు, మేము సత్యాన్ని అసత్యంపై విసరి కొడతాము. అది అసత్యం మాడు బద్దలు కొడుతుంది, దాంతో అది అసత్యం అంతమైపోతుంది. మీరు కల్పించే మాటలన్నీ మీ పాలిట వినాశకరంగా పరిణమిస్తాయి సుమా. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన వద్ద ఉన్నవారు ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించరు, ఆయన దాస్యం చేస్తూ అలసిపోరు. వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, ఏమాత్రం బద్ధకం కూడా చూపరు. ఏమిటి, వీరు భూమిలో దేవుళ్ళుగా కల్పించుకున్నవారు వీరిని సజీవులుగా చేసి నిలబెడతారా? ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ గాక ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉంటే ఈ రెండింటిలో అరాచకం ఏర్పడేది. కాబట్టి సింహాసనానికి అర్ష్కు అధిపతి అయిన అల్లాహ్ వారు కల్పించే భాగస్వామ్య షిర్క్ విషయాలన్నింటికీ అతీతుడు, పవిత్రుడు. ఆయన తాను చేసే పనులకు ఎవరికీ జవాబుదారు కాడు. అయితే అందరూ ఆయన ముందు జవాబుదారులే. ఏమిటి, వారు అల్లాహ్ను కాకుండా ఇతర దేవుళ్లను కూడా కల్పించుకున్నారా? ఒకవేళ వారలా చేస్తే మీరు మీ ప్రమాణాన్ని సమర్పించండి. ఇది నా సహచరుల గ్రంథం, నా పూర్వీకుల నిదర్శనం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అసలు విషయం ఏమిటంటే వారిలో చాలామందికి యథార్థం తెలియదు, అందుకే వారు విముఖులై ఉన్నారు. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని వహీని అతనికి పంపాము. కరుణామయునికి సంతానం ఉందని వారు ముష్రిక్కులు చెబుతున్నారు. ఇది నిజం కాదు, ఆయన పవిత్రుడు, పైగా వారంతా దైవదూతలంతా గౌరవించబడిన ఆయన దాసులు. ఏ విషయంలోనూ వారు ఆయన కంటే ముందు మాట్లాడరు, పైగా ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా పాటిస్తారు. వారికి ముందున్న వాటి గురించి వెనుక ఉన్న వాటి గురించి కూడా ఆయనకు తెలుసు. సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వారి విషయంలో తప్ప వారు ఎవరి గురించి కూడా సిఫారసు చేయజాలరు. వారు స్వయంగా అల్లాహ్ రౌద్రానికి వీతిల్లుతూ ఉంటారు.
వారిలో ఎవరైనా అల్లాహ్తో పాటు నేను పూజ్యుడినే అని అంటే మేమతన్ని నరకయాతనకు గురి చేస్తాము. మేము దుర్మార్గులకు ఒసగే ప్రతిఫలం ఇదే. భూమ్యాకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసినవైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితోనే చేశాము. అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా. భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందటానికి అందులో సువిశాలమైన రహదారులను ఏర్పరచాము. మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కాని ప్రజలు దాని సూచనలపై, పనితనంపై, సృష్టి ప్రక్రియపై ఒత్తిగా ధ్యాస కనబరచరు. రేయింబవళ్లను, సూర్యచంద్రులను సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటి? ప్రతి ప్రాణి మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్టసుఖాలకు, కలిమిలేములకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు. ఈ అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను ఎగతాళి చేయటం తప్ప వారికి వేరే పనిపాటాలేదు. మీ దేవుళ్లను గురించి చెడుగా ప్రస్తావించేది ఈయనగారేనా అని వెటకారంగా వారంటారు. మరి చూడబోతే కరుణామయుని ప్రస్తావన రాగానే తిరస్కారానికి పాల్పడుతున్నది వారే. మానవుడు మహా తొందరపాటు స్వభావిగా పుట్టించబడ్డాడు. మీకు నా సూచనలను ఇప్పుడే చూపిస్తాను కనుక నన్ను తొందర పెట్టకండి. మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పండి అని వారు అంటున్నారు. ఆ సమయంలో తాము ఈ నరకాగ్నిని తమ ముఖాల నుంచి గానీ తమ వీపుల నుంచి గానీ తొలగించజాలరని, తమకు సహాయం కూడా అందజాలదని అవిశ్వాసులు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అవును, ఆ ఘడియ అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. అది వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మరి వారు దాన్ని దాటవేయనూ లేరు. కొద్దిపాటి గడువు కూడా వారికి ఇవ్వబడదు. ఓ ముహమ్మద్, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలను కూడా పరిహసించటం జరిగింది. అయితే చివరికి పరిహసిస్తూ ఉన్నవారికే తాము పరిహసించినది చుట్టుకున్నది. ఓ ప్రవక్త, కరుణామయుని ఆగ్రహం నుంచి రేయి పగలు మిమ్మల్ని రక్షించగల వాడెవడు అని వారిని అడుగు. అసలు విషయమేమిటంటే వాళ్ళు తమ ప్రభువు ధ్యానం పట్ల విముఖులై ఉన్నారు. ఏమిటి, మేము తప్ప వారిని ఆపదల నుంచి కాపాడే వేరే దేవుళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? వారు స్వయంగా తమకు సహాయం చేసుకునే శక్తిని కలిగిలేరు. మా తరఫున కూడా వారికెలాంటి అండదండలు లేవు. పైగా మేము వారికి, వారి తాత ముత్తాతలకు జీవన సామగ్రిని ఇచ్చాము. చివరికి దాన్ని అనుభవిస్తూనే వారి ఆయుష్ గడిచిపోయింది. మేము భూమిని దాని అంచుల నుంచి కుదించుకుంటూ రావటాన్ని వారు చూడటం లేదా? ఏమిటి, ఇప్పటికీ వీళ్లే ప్రాబల్యం వహిస్తారటనా? ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని కేవలం దైవ సందేశం వహి ఆధారంగా హెచ్చరిస్తున్నాను అని వారికి చెప్పు. అయితే తమను హెచ్చరించినప్పుడు చెవిటివారు ఆ పిలుపును వినరు. ఒకవేళ నీ ప్రభువు శిక్షా తాకిడి వారికి ఏ కాస్త తగిలినా, అయ్యో మా పాడుగాను, ముమ్మాటికి మేమే దుర్మార్గులం అని హాహాకారాలు చేస్తారు. మేము ప్రళయ దినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాము. మరి ఏ ప్రాణికి రవంత అన్యాయం కూడా జరగదు. ఒకవేళ ఆవగింజంత ఆచరణ ఉన్నా మేము దానిని హాజరుపరుస్తాము. లెక్క తీసుకోవటానికి మేము చాలు. మేము మూసా హారూనులకు తీర్పులు చేసే గీటురాయిని, జ్యోతిని, భయభక్తులు గలవారికి హితోపదేశంతో కూడిన గ్రంథాన్ని ఇచ్చాము. తమ ప్రభువును చూడకుండానే భయపడే భక్తులు వారు. ప్రళయ ఘడియ పట్ల గల తలంపుతోనే వారు వణికిపోతారు. ఇది శుభప్రదమైన ఉపదేశం. దీనిని అవతరింపజేసినది కూడా మేమే. అయినా మీరు దీనిని త్రోసిపుచ్చుతున్నారా? అంతకుముందే మేము ఇబ్రాహీముకు అతని మార్గదర్శకత్వాన్ని, ప్రజ్ఞను ప్రసాదించాము. అతని యోగ్యత గురించి మాకు ముందు నుంచే బాగా తెలుసు. అతను తన తండ్రితో, తన జాతి వారితో, ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఈ విగ్రహాల సంగతేమిటి అని అడిగినప్పుడు, మా తాతముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నాము అని వారంతా సమాధానమిచ్చారు. అలాగైతే మీరు, మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు అని అతను అన్నాడు. ఏమిటి, నువ్వు మా వద్దకు నిజంగానే సత్యం తీసుకుని వచ్చావా?
లేక ఇట్టే ఆట పట్టిస్తున్నావా అని అడిగారు వారు. అతను ఇలా చెప్పాడు, కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేను ఒకణ్ణి. అల్లా సాక్షిగా చెబుతున్నాను, మీరు వెనుతిరిగి వెళ్ళిపోయిన తరువాత నేను మీ విగ్రహాల అంతు చూస్తాను. ఆ తరువాత అతను వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు. వారంతా దానివైపు మరలటానికే అలా చేశాడు. మా దేవుళ్లకు ఈ దుర్గతిని పట్టించిందెవరు? వాడెవడో నిజంగా పెద్ద దుర్మార్గుడే అని వారు అనసాగారు. ఒక యువకుడు మా విగ్రహాలను గురించి చెడుగా ప్రస్తావించటం మేము విన్నాము. అతను ఇబ్రాహీంగా పిలువబడతాడు అని కొందరు చెప్పారు. అయితే అతన్ని ప్రజలందరి సమక్షంలోకి తీసుకురండి, అందరూ అతనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటారా అని అన్నారు. ఓ ఇబ్రాహీం, మా విగ్రహాలకు ఈ దుస్థితిని కలిగించింది నువ్వేనా అని అతన్ని అడిగారు. ఆహా, ఆ పనిని వీళ్ల పెద్దాయనే చేశాడు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే వాళ్లనే అడిగి తెలుసుకోండి అన్నాడు ఇబ్రాహీం. దాంతో వారు మనసుల్లోనే వాస్తవాన్ని ఒప్పుకుని, అసలు దుర్మార్గులు మీరే కదా అని పరస్పరం వణుక్కున్నారు. కాని తరువాత వారి బుద్ధి తలక్రిందులైంది. ఇవి మాట్లాడలేవన్న సంగతి నీకు తెలుసు కదా అన్నారు వారు. ఇబ్రాహీం అప్పటికప్పుడే అడిగేశాడు, మీ పరిస్థితి కడుశోచనీయం. మీరు అల్లాహ్ను వదలి మీకు ఏమాత్రం లాభం గాని నష్టం గాని కలిగించలేని వాటిని పూజిస్తున్నారా? దూత్కారం మీపైన, అల్లాహ్ను కాదని మీరు పూజించే దేవుళ్లపైన. మీకు ఈపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా? దానికి వారి అహం దెబ్బతిన్నది. మీరేదన్నా చేయాలనే అనుకుంటే ఇతన్ని అగ్నికి ఆహుతి చేయండి, మీ దేవుళ్లకు సహాయంగా నిలబడండి అని వారన్నారు. ఓ అగ్ని, నువ్వు ఇబ్రాహీం కొరకు చల్లగాను సురక్షితంగానూ మారిపో అని మేము ఆదేశించాము. వారు ఇబ్రాహీముకు కీడు చేయాలనుకున్నారు, కానీ మేము వాళ్లనే ఎక్కువగా నష్టానికి గురిచేశాము. మేము అతనిని, లూతును కాపాడి లోకవాసుల కోసం శుభాలను పొందుపరచిన భూభాగం వైపుకు తీసుకువెళ్ళాము. ఇంకా మేము అతనికి, ఇబ్రాహీమునకు ఇస్హాకును ప్రసాదించాము. ఆపైన అదనంగా మనవడిగా యాకూబును కూడా అనుగ్రహించాము. వారందరినీ సద్వర్తనులుగా చేశాము. ఇంకా మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు నాయకులుగా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలని, నమాజులను నెలకొల్పుతూ ఉండాలని, జకాత్ దానాన్ని చెల్లిస్తూ ఉండాలని మేము వారికి సూచించాము. వారి వైపుకు వహీ పంపాము. వారంతా మమ్మల్నే ఆరాధించేవారు. మేము లూతు అలైహిస్సలాం కు నిర్ణయం గైకొనే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాము. నీతిమాలిన పనులకు లోనై ఉన్న జనవాసం వారి నుంచి అతనికి విముక్తిని కల్పించాము. ఆ జాతి వారు పరమ నీచులు, అవిధేయులు. మేము లూతును మా కారుణ్యంలో చేర్చుకున్నాము. నిశ్చయంగా అతను సజ్జనుల కోవకు చెందినవాడు. అంతకుముందు నూహ్ మొరపెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము. అతన్ని, అతని ఇంటి వారిని తీవ్రమైన వ్యధ నుంచి కాపాడాము. మా ఆయతులను ధిక్కరిస్తూ వచ్చిన జాతికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా ఆ జాతి వారు పాపాత్ములు. అందుకే మేము వారందరినీ ముంచివేశాము. దావూదు సులైమానులను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. కొందరి మేకలు రాత్రి పూట పొలంలో పడి మేయగా, ఆ పొలం విషయంలో వారిద్దరూ తీర్పు చేస్తున్నప్పుడు ఆ తీర్పునంతటిని మేము గమనిస్తూనే ఉన్నాము. మరి ఆ సమయంలో ఆ వివాదంపై మేము సులైమానుకు సరైన అవగాహనను కలుగజేశాము. ఆ మాటకొస్తే వారిలో ప్రతి ఒక్కరికి మేము నిర్ణయం తీసుకునే శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాము. మేము దావూదుతో పాటు పర్వతాలు, పక్షులు అతనికి లోబడి దైవ స్తోత్రం చేసేవిగా చేశాము. ఇదంతా చేసినది మేమే. మీకోసం ఒక ప్రత్యేక వస్త్రాన్ని అల్లే కళను మేమతనికి నేర్పాము, తద్వారా మీరు యుద్ధంలో వేటు పడకుండా రక్షణ పొందటానికి. మరి మీరు కృతజ్ఞులుగా మసలుకుంటున్నారా? ఇంకా మేము ప్రచండ వేగంతో వీచే గాలిని సులైమానుకు లోబరచాము. అది అతని ఆజ్ఞలననుసరించి మేము శుభాలను ప్రోధి చేసిన భూభాగం వైపుకు నడిచేది. అన్ని విషయాలు మా జ్ఞాన పరిధిలో ఉన్నాయి. అలాగే ఎన్నో శైతానులను కూడా మేము అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అతని కోసం అవి సముద్రంలో మునకలు వేసేవి. ఇది కాకుండా ఇంకా ఇతరత్రా ఎన్నో పనులు కూడా చేసి పెట్టేవి.
వాటన్నింటినీ మేమే పర్యవేక్షిస్తూ ఉండేవారం. మరి అయ్యూబు స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి. అతను, నాకు ఈ వ్యాధి సోకింది, నువ్వు కరుణించే వారందరిలోకి అపారంగా కరుణించేవాడవు అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు మేము అతని ప్రార్థనను ఆలకించి ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితో పాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి ఒసగాము. నికార్సైన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని. ఇంకా ఇస్మాయిలు, ఇద్రీసు, జుల్కిఫ్ల్ లను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. వారంతా సహనశీలుల కోవకు చెందినవారు. మేము వారందరినీ మా కారుణ్యంలోనికి చేర్చుకున్నాము, ఎందుకంటే వారందరూ సజ్జనుల కోవకు చెందినవారు. చేపవాడు యూనుస్ అలైహిస్సలాం కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, అల్లా, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు, నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి అని మొరపెట్టుకున్నాడు. అందువల్ల మేము అతని మొరను ఆలకించాము, దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము. జకరియా వృత్తాంతాన్ని కూడా స్మరించుకోండి. అతను తన ప్రభువుతో, నా ప్రభు, నన్ను ఒంటరివానిగా వదలకు, నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు అని మొరపెట్టుకున్నాడు. మేము అతని ప్రార్థనను స్వీకరించి అతనికి యహ్యాను ప్రసాదించాము. అతని భార్యను అతని కోసం బాగు చేశాము. ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ భయంతోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు. ఇక తన శీలాన్ని కాపాడుకున్న ఆ శీలవతి గురించి, ఆమె చొక్కా చేతి యందు మేము మా ఆత్మ జిబ్రీల్ ద్వారా ఊదాము. స్వయంగా ఆమెను, ఆమె కుమారుణ్ణి లోకవాసుల కోసం నిదర్శనంగా చేశాము. మీ ఈ సమాజం లేక మతధర్మం వాస్తవానికి ఒకే సమాజం, ఒకే మతధర్మం. నేను మీ అందరి ప్రభువును, కనుక మీరు నన్నే ఆరాధించండి. కాని ప్రజలు పరస్పరం విభేదించుకుని తమ ధర్మంలో ముఠాలు సృష్టించుకున్నారు. అయితే అందరూ మా వద్దకు మరలి రావలసిన వారే. మరెవరైతే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో అతను విశ్వాసి కూడా అయి ఉంటే అతని కృషికి గుర్తింపు లభించకపోవటం అంటూ జరగదు. మేము దాన్ని వ్రాసి ఉంచుతాము. ఏ పట్టణాన్ని మేము నాశనం చేశామో అక్కడి ప్రజలు మళ్లీ తిరిగి రావటం అన్నది అసంభవం. చివరికి యాజూజ్ మాజూజ్లు వదిలిపెట్టబడతారు. వారు ఎత్తైన ప్రదేశాలన్నింటి నుంచి ఎగబడి వస్తారు. మరి సత్యమైన వాగ్దానం సంభవించే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో అవిశ్వాసుల కనుగుళ్ళు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. అయ్యో, మా పాడుగాను, మేము ఈ పరిస్థితి పట్ల పరధ్యానానికి గురయ్యాము. అసలు మేమే దుర్మార్గులం అని వారు ఒప్పుకుంటారు. ఓ అవిశ్వాసులారా, మీరు అల్లాహ్ను వదలి మీరు పూజించే మీ దైవాలు అందరూ నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానికి ఆహుతి కావలసిన వారే. వీళ్లే గనక నిజమైన దైవాలు అయి ఉంటే నరకానికి ఆహుతి అయ్యేవారే కారు. ఇక వారంతా శాశ్వతంగా అందులో పడి ఉండాల్సిన వారే. అందులో వారు పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. అయితే అందులో వారేమీ వినలేరు. మైతే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు. వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖ విలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. ఆ మహాకలవరం కూడా వారిని వ్యాకులపరచదు. దైవదూతలు వారిని తీసుకోవటానికి వచ్చి మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు ఇదే అని అంటారు. ఆ రోజున మేము వ్రాతప్రతులను చుట్టిపెట్టినట్లుగా ఆకాశాన్ని చుట్టివేస్తాము. ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదే విధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము. సజ్జనులైన నా దాసులే భూమికి వారసులవుతారని మేము జబూర్ గ్రంథంలో హితబోధ అనంతరం వ్రాసిపెట్టాము. అల్లాహ్ను ఆరాధించే దాసుల కోసం ఇందులో, ఈ ఖురానులో, ఓ గొప్ప సందేశం ఉంది. ఓ ముహమ్మద్, మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము. వారికి చెప్పు, మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా వద్దకు సందేశం వహీ పంపబడుతోంది. మరి మీరు కూడా విధేయులవుతారా? ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే వారికి ఈ విధంగా చెప్పేయి, నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను.
మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలో ఉందో దూరాన ఉందో నాకైతే తెలియదు. అయితే మీరు బిగ్గరగా పలికేది ఆ ప్రభువుకు తెలుసు, మీరు దాచిపెట్టేది కూడా ఆయనకు తెలుసు. బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు, ఒక నిర్ణీత గడువు వరకు లబ్ధి చేకూర్చటం దీని ఉద్దేశం కాబోలు. ఇది కూడా నాకు తెలియదు. ఓ ప్రభు, న్యాయంగా తీర్పు చేయి. మా ప్రభువు అపార కరుణామయుడు. మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతోంది అని ప్రవక్త స్వయంగా పలికాడు.